ఏడు సీట్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఒకవేళ మీరు అన్నట్టు జనసేనతో టైఅప్ అయితే ఏడు సీట్లు గెలిచే పరిస్థితిలో ఈ రోజు ఉంది. మీరు కావాలంటే సర్వేలు చేపించండి, వేరే సంస్థల సర్వేలు కూడా మీరు తీసుకోండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఒకటి ఉందండి, రైజ్ అని. సో అది వాళ్ళు ఏంటంటే కనీసం అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ గెలిచే సీట్లు ఉన్నాయి, ఎక్కడ ఓడిపోయే సీట్లు ఉన్నాయి, అన్నిటికీ సమానంగా వారు చెప్పడం జరిగింది. అట్లాగే అటువంటి ప్రామాణికంగా మనం తీసుకోవచ్చేమో కానీ వన్ సైడెడ్ గా మాకు 175కి 175 వచ్చేస్తాయి, 25కి 25 ఎంపీ సీట్లు వచ్చేస్తాయి అంటే అది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈయన పరిపాలనలో ఇన్ని సీట్లు వస్తాయి అంటే అసలు నవ్వాలా ఏడవాలా అనే పరిస్థితి జనాల్లో ఉంది. కాబట్టి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు సార్, తెలుగుదేశం జనసేనకి 100% అంటే మీకు 135 సీట్ల వరకు ఏ విధమైనటువంటి డోకా లేకుండా ఒకవేళ జనసేన తెలుగుదేశం కలిస్తే 100% 135 సీట్ల నుంచి 150 సీట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రైట్, తిరుపతిరావు గారు ఏమంటారు? అందరికీ నమస్కారం సాయి గారు. ఇక్కడ సర్వేలు విషయంలోకి వచ్చేటప్పటికి మనం ఎప్పటిలాగానే ఒక 4 అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఏ సర్వే కానీ, వాళ్ళ టైమ్స్ రావచ్చు, లేకపోతే మరొకటి రావచ్చు, రేపు ఏదైనా రావచ్చు, కాబట్టి ఆ సర్వే సంస్థల తాలూకా విశ్వసనీయత, అంటే విశ్వసనీయత ఇన్ దట్ సెన్స్ విశ్వసనీయత కంటే కాకుండా ఏదైతే తీసుకున్నటువంటి శాంపిల్స్, అంటే వాళ్ళ తాలూకా విధి విధానాలు, పర్టికులర్గా చెప్పాలంటే విధి విధానాలు, అంటే ఇప్పుడు అందరు సర్వేలు కూడా ఒకే విధంగా చేయరు. ఒకప్పుడు మనం చూసాము లగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు ఏం జరిగాయని మన రాష్ట్రంలో గత దశాబ్దం. సో అంటే విశ్వసనీయత అనే పదం కంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రామాణికతలు ఏంటి అనేది ఒకటి, ఏదైతే శాంపిల్స్ దగ్గర నుండి వాటిని విశ్లేషణ వరకు టాబ్లేషన్ వరకు వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలు. రెండవది ఏంటనేసంటే సమయం అండి. ఎన్నికలు ముందు, ఎన్నికల సమయము, ఎన్నికల ముందు బాగా ముందు, అంటే ఇప్పుడు కొత్త మనం ఇంకా నెలల వ్యవధిలో ఉన్నటువంటి సమయం ఒకటి తీసుకుంటే, సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేలు, ఇలా సమయం ఒకటి ప్రధానమైనటువంటి. రెండవది ఏంటనేసంటే సమకాలీన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నాటికి మారే రాజకీయ పరిస్థితులు, అంటే పార్టీల తాలూకా వ్యవహారాలు. ఉదాహరణకి మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు మా సోదరులు తెలుగుదేశం సోదరులు బై మిస్టేక్ చెప్పారేమో తెలియదు కానీ మేము జనసేన కలిపే అని చెప్పేసి వాళ్ళు లెక్క చెప్పేశారు. తర్వాత మళ్ళీ కొద్దిగా సవరించుకున్నట్టు ఉంది కలిసినట్లయితే అని. అంటే ఇట్లాంటివి కూడా, అంటే ఇప్పుడు ఒక లీడర్గా ఆయనే అంత కన్ఫ్యూజన్లో ఉంటే వాటర్ కొద్ది కన్ఫ్యూజ్ అవడం తప్పేం లేదు, ఏం కలిసిపోయారు మీరు కూడా ఉన్నారని కూడా ఉంది అందులో. మమ్మల్ని అయితే ఆయన కలపలేదు, ప్రస్తుతం జనాల్లో ఉంది అయితే ముగ్గురు కలిసేనే ఉంది. అది వేరే అవసరం. ఇప్పుడు వరకు సోదరులు వెంకటరమణ గారి తాలూకా వాక్కులనే తీసుకుంటాను. ఆ తర్వాత సవరించుకున్నారు కలిసే పక్షంలో అన్నటువంటి. అలా కాదు సార్, సారీ ఫర్ ద కరప్షన్. ఏంటంటే సాయి గారు జనసేన తెలుగు